యూదా గోత్రపు సింహమైన ఏసయ్య మన మధ్యలో ఉన్నాడు నాతో పచ్చ యూదా గోత్రపు సింహమైన ఏసయ్య మన మధ్యలో ఉన్నాడు ప్రైజ్ హలే హలేలుయ్యా ఈ రోజున యోధ గోత్ర సింహమైన మన మధ్యలో ఉన్నాడు ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో ఒక అద్భుతమైన సంఘటన కనబడుతుంది ఆ సంఘటన ఏంటంటే సింహాసనం మీద కూర్చున్న ఒక వ్యక్తి చేతిలో గ్రంథం ఉంది ఆ గ్రంథం తెరుద్దామని వెళ్ళగా ఆ గ్రంథం మీద ఏమున్నాయి ముద్రలు ఉన్నాయి ఆ ముద్రను చూసి అబ్బా ఎంత మంచి పుస్తకం ముద్రను తీయలేకపోతున్నానే అని వేదన పడుతున్నాడు అని వేదన పడుతుండగా కన్నీరు కారుస్తున్నాడు చేతికందిన దీవెన అనుభవించలేకపోతున్నానే చేతికందిన ఆశీర్వాదం నా పిల్లలు అనుభవించలేకపోతున్నారే ఇది ముద్ర వేయబడి ఉంది ఇది తెరిస్తే ఎంత గొప్ప దీవెనో అని కన్నీరు కారుస్తుండగా ఒక పెద్ద కేకలు పెట్టాడు ఏ పెద్ద ఇరువది నలుగురు పెద్దల్లో ఒక పెద్ద కేకలు పెట్టాడు ఏడవద్దు మన మధ్యలో యూధ గోత్రపు సింహం ఉంది మన మధ్యలో గోత్రపు సింహం సింహం ఆ ముద్రలను పగలగొట్టాడు ఎవరైనా వధింపబడిన గొర్రె పిల్ల ఎవరు నజడైన ఏసయ్య ఆ ముద్రలను పగలగొట్టి పగలగొట్టగలిగాడు ఈ రోజున కన్నీరు కారుస్తున్నావా చేతికి అందిన దీవెన చేతికి అందిన ఆశీర్వాదం చేతికొచ్చిన కొడుకు చేతికొచ్చిన కూతురు చేతికొచ్చిన ఉద్యోగం చేతికొచ్చిన చేతికొచ్చిన భూమి ఇప్పుడు నా నోటి దాకా వచ్చి ఎవడో తన్ను కలిపోతున్నాడే ఏడవద్దు యూధా గోత్రపు సింహం ఉన్నాడంతే ఏ జంతువు అన్న సింహం ఎదుట పారిపోతుంది ఏ ముద్ర పగిలిపోతుంది ఏ చిగుడన్నా పారిపోతుంది ఏసయ్య అన్నాడు మత స్వాత పద్దెనిమిది ఇరవై ఇద్దరు ముగ్గురు నా నామములో ఎక్కడ కూడి ఉన్న అక్కడ మీ మధ్యలో ఉంట ఏ సింహం యూధా గోత్రపు సింహమైన మన మధ్యలో ఉన్నాడు భయంక్రాంతులైన శిష్యుల గదిలోనికి భయపడుతుంటూ నెక్స్ట్ మా జీవితం ఏంటి నెక్స్ట్ మా కుటుంబం ఏంటి అనుకున్నప్పుడు అక్కడ యూధా గోత్రపు సింహమైన ఏసయ్య ఉన్నాడు రైజలాడు వాళ్ళని కూడా సింహాలుగా మార్చాడు ఆ గొర్రెల్లోనికి సింహాలుగా ఆయన వెళ్ళాడు పద్మ ద్వీపములో ప్రకటన గ్రంథన రాసిన యోహాను ఏసయైన గుండెను ఆనుకున్న యోహాను అతన్ని మరుగుచున్న నూనె కళాయిలో చంపాలని చూసిన మరణించల వివిధమైన ప్రయత్నాలు చేసిన మరణించలే పద్మద్వీపానికి తీసుకెళ్ళిపోయారు పద్మద్వీపం చుట్టూ నీళ్ళే బయటకు వస్తే చచ్చిపోతారు ఉంటే చచ్చిపోతారు ఆహారం లేక పద్మ ద్వీపంలో యోహాను శిష్యుడైన యోహాను ఆ ద్వీపంలో అటు ఇటు సంచారం చేస్తుండగా అటు ఇటు నడుస్తుండగా అక్కడ కనపడే ఏంటి తెలుసా తన కాలుకి తగిలేది రాయి కాదు తన కాలుకు తగిలేది జంతువుల కలైబరాలు కాదు మనిషి అస్థి మనిషి పుర్రెలు స్త్రీ పురుషుల యొక్క అస్థి పుర్రెలు ఎముకలు కనబడుతున్నాయి అనుకున్నాడు ఇంకొక వారములో నా స్థితి కూడా ఇంతే ఇంకొక నెలలో నా స్థితి కూడా ఇంతే ఇంకొక సంవత్సరంలో నా స్థితి కూడా ఇంతే ఇంకొక మూడు రోజుల్లో నా స్థితి కూడా ఇంతే అటువంటి టైంలో ఏసు ప్రభువారు యుధా గోత్రపు సింహమైన ఏసయ్య ఆయన పద్మ దీపంలో ఒంటరిగా ఉండగా ఏసయ్య ఆయన భుజాన్ని తాకి ఒక మాట అన్నాడు నేను మొదటి వాడను కడపటి వాడను నేను అల్ఫయ్యు నేను ఓమేగయు మృతి పొంది ఉన్నాను ఇప్పుడు సజీవుడునై ఉన్నాను ఇప్పుడు నీ మధ్యలో నేనున్నాను ఒక్క క్షణం నువ్వు అన్నావే ఇంకొక మూడు రోజులు ఇలాగ అయిపోతానని ఇంకొక వారం రోజులు ఇలాగ అయిపోతానని ఇంకొక నెల ఇలాగ అవుతావని నువ్వు అవ్వవు నేను నీతో ఉన్నా ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా చూసి నేను కూడా ఆ కుటుంబంలాగా అయిపోతా నా పిల్లల బతుకు కూడా ఇలాగ అయిపోద్ది వాళ్ళ జూతం కూడా ఇలాగ అయిపోద్ది అబద్ధం యూధా గోత్రపు సింహమైన నీ ఇంట్లో ఉన్నాడు మరలా మళ్ళా దేవుడు అన్నాడు ఈ మాట మళ్ళీ చెప్పంటున్నాడు ఇక్కడ కూర్చున్న కొంతమంది తల్లిలతో తండ్రిలతో పరిశుద్ధాం దేవుడు చెప్పేది ఇది గనక జరగకపోతే నా ఇల్లు కూడా వాళ్ళలాగే అయిపోద్ది నా కుటుంబం కూడా వాళ్ళగే అయిపోద్ది నా దేవుడు అంటున్నాడు నేను నీతో ఉన్నా అవ్వకుండా అస్థి పంచరాలుగా మారటమే కానీ నా దేవుడు మధ్యలో గోత్రపు సింహం నేను నైన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు నన్ను ఒక ఉజ్జీవ కోటానికి తీసుకెళ్ళేది మా నాన్నగారు నన్ను సినిమా హాల్కి ఇప్పుడు తీసుకెళ్ళా ఆమె పార్కులకి ఇక్కడ తీసుకెళ్ళా ప్రార్థించే స్థలాలకు తీసుకెళ్ళిపోయేవాళ్ళు పెద్దగా మేము పిక్నిక్లకి ఎక్కడికి వెళ్ళా ఎక్కడ ఉజ్జీవ కూటం ఉన్నా ఎక్కడ కోటాలు ఉన్నా అక్కడ తీసుకెళ్ళిపోయి ఎదరుగుజ్జో పెట్టేవాళ్ళు ప్రసంగ మా నాన్నగారు వాళ్ళు స్టేజీ మీద కూర్చున్నారు నేను ఎదురు కూర్చున్నాను ఎదరు అప్పుడు ఉజ్జీవ కూటం కనుక ఎదరు కూర్చోలా ఏదో మధ్యలో టెంట్లో కూర్చున్నాను అప్పుడు మనలాగా ఉండేవి ఉండేగావు వెనకాల తెల్ల తెల్ల టెంట్లు ఉండేగావు అంతా తాటాకు పందిరి అంతా మొత్తం గడ్డేసేవాళ్ళు ఆవిడ కూర్చున్నా ఆడు కూర్చుంటే ఆ స్థానిక సంఘ కాపరి ఏమని చెప్పాడంటే ఇప్పుడు ఒక సహోదరి వచ్చి మనకు సాక్ష్యం చెప్పిద్ది వెంటనే అనుకున్న అబ్బా తినేత్తద్రా బాబు ఎంతసేపు సాక్ష్యం చెప్పిద్ ప్రసంగం చేస్తే బాగుండు అనుకున్నా అనుకోగానే మైకు పట్టుకోవటం పట్టుకోవటం ఏమనంది అంటే ఏసైకి మహిమ కలుగుని గాక్క అంది అన్నాక వెంటనే ఒక మాట ఉంది దేవుడు ఏలియాని కాకులతో పోషించాడు నన్ను ఎలుకలతో పోషించాడు అనగానే తలదించుకున్న నేను అమ్మ ఎలుకలా ఎలుకలతో పోషించాడా అని చెప్పి నేను అలా తల ఎత్తి ఈరోజు కూడా పేరు గుర్తులేదు కానీ ఆమె ముఖము ఆమె ధరించుకున్న వస్త్రం అంతా ఈరోజు కూడా గుర్తుంది ఆమె చెప్తున్న సాక్ష్యం ఏంటంటే వాళ్ళ భర్త గారు ఆమె నలుగురు పిల్లలు భర్త ఈమె నలుగురు పిల్లలు వాళ్ళ భర్త ఎఫ్సిఐలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తాడు హార్ట్ అటాక్ వచ్చి సడన్గా మరణించాడు అకస్మాత్తుగా ఇక భర్తకున్న ఉన్నత ఉద్యోగం ఈమెకి రాలా ఎందుకంటే ఆమె చదువుకోలేదు కనుక ఈమెకి స్వీపర్ ఉద్యోగం ఇచ్చారు భర్తకు వచ్చే ఆ ఉద్యోగం రాక స్వీపర్ ఉద్యోగం వచ్చింది నలుగురు బిడ్డలకి చదువు చెప్పించాలి నలుగురు బిడ్డలకి ఆహారం ఇవ్వాలి నలుగురు బిడ్డలకి స్కూల్ ఫీజు ట్యూషన్ ఫీజు కట్టాలి ఇంటి అద్దె కట్టాలి కట్టడానికి ఈమెకి మార్గం రావట్ల ఎలాగొట్ట అద్దె కడుతుంది ఎలా కొట్ట స్కూల్ ఫీజు కడుతుంది ఎలా కొట్ట ట్యూషన్ ఫీజు కడుతుంది తినడానికి లేదు బిడ్డల్ని చదివించాలి బిడ్డల్ని చదివించాలి బిడ్డల్ని చదివించాలి అన్న ఆతృతమికి అలాంటి ఏం చేయాలో అర్థం కానప్పుడు దేవా నా ఇంటిని పోషించయ్యా ప్రతిసారి ఇంటి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేరు బియ్యం ఇవ్వండి సేరు బియ్యం బియ్యం ఇవ్వండి నూనె ఇవ్వండి కొబ్బరి నూనె ఇవ్వండి ఆ వంటందంట ఒక్కోసారి వెళ్ళి పక్కన వాళ్ళని పేస్ట్ అడిగేదంట ఇదేం బొతుకు దేవుడా నా బొతుకు అని ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ ఎఫ్సిఏలో బియ్యపు గోడౌన్లు కందిపప్పు బస్తాలు పంచదార బస్తా మినుములు బస్తా శనగలు బస్తా వేరుశనగుడ్లు బస్తా ఇవన్నీ ఉండేయంట ఈ ఎలుకెళ్ళిపోయి బియ్యం బస్తా కొట్టేదంట కొట్టగానే వారానికి సరిపోయే బియ్యం అక్కడ కింద పడేదంట కందిపప్పు వారానికి సరిపోయేది పంచదార వారానికి సరిపోయేది మినుములు వారానికి సరిపోయేది ఇక మొత్తం రేషన్ టైపులో వారానికి సరిపోయితే మొత్తం కొట్టి పెట్టేయమంట ఇలుకలు మొత్తం కొట్టి పెడితే అక్కడ దానికి సంబంధించిన గోడౌన్ మేనేజర్ అని ఎవడంట అమ్మా ఊడ్ చేసేసి పడే అంటే ఇవనేదంట ఊడ్చేసి పడేటం ఎందుకండి ఇంటికి అంటే దానికన్నా భాగ్యం ఏముందమ్మా నువ్వు తీసుకెళ్తావో లేదో అని తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళిపోని అలా ఐదు సంవత్సరాలు దేవుడు పోషించాడంట నలుగురు బిడ్డలని దేవుడు ఆశీర్వదించాడు మన మధ్యలో యూధ గోత్రపు సింహమైన ఏసై ఉన్నాడు నేను ఎలా పోషిస్తాడో తెలియదు ఎలా నడిపిస్తాడో తెలియదు దేవుని గొప్పతనం మనం చూడబోతున్నా సింహ అన్ని జంతువులకు సమస్య సమస్య కానీ సింహానికి మాత్రం అది అవకాశం ఈరోజు మనలో కూడా యూధ గోత్రపు సింహమైన ఏసై ఉన్నాడు అందరికీ అది సమస్య ఆమెనండి అందరికీ అది సమస్య మనకి రెడీ యూధ గోత్రపు సింహమైన యేసయ్య మన మధ్యలో అతి త్వరలో ఆయన్ని మనం చూడబోతున్నాం రాజులకు రాజుగా ప్రభువులకు యు రెడీ రెండు పైకి ఎత్తి మాట చెప్పండి ఏసయ్యా నీ బిడ్డను నీకు మహిమ ఏసయ్యా నీ బిడ్డను వాడుకుందా నీకు మహిమ ఏసయ్యా నీ బిడ్డను వాడుకుంద నీకు మహిమ ఏసయ్యా నీ బిడ్డను వాడుకుందని నీకు మహిమ ఏసయ్యా నీ బిడ్డను వాడుకుందీకు మహిమ ఏ నీ బిడ్డను వాడుకుందా నీకు మహిమ ఏ సయ్యా నీ బిడ్డను వాడుకుంద నీకు మహిమ ఏ సునామన అడుగుతున్నాము తండ్రి గట్టిగా ఆమెన్